గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ మా పేరు తేజ యా తేజ చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ యాక్చువల్లీ నాకు ట్వంటీ సెవెన్ ఏజ్ నాకు డయాబెటిక్స్ ఉంది సో నేను ఏ ట్రాన్స్పెరెన్స్ తీపించుకోవచ్చు ఆ ఛాన్స్ ఉందా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వెరీ గుడ్ క్వశ్చన్ తేజ లైక్ ఏ కి ఏ ఫస్ట్ మనం కొన్ని క్రైటీరియాస్ చూస్తామండి ఒకటేమో ఏజ్ రెండు పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ మూడు ఫ్యామిలీ హిస్టరీ నాలుగు హెల్త్ హిస్టరీ ఇప్పుడు మీకు ఏంటంటే ఏజ్ ఫేవరబుల్గా ఉంది డయాబెటీస్ డయాబెటీస్ అనేది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి కాంట్రాయిండికేషన్ కాదు కాకపోతే ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నప్పుడు మీ గ్లూకోజ్ లెవెల్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేసేటట్టు మందులు వేసుకోవడం డైట్ని ప్లాన్ చేసుకోవడం చేసుకోవాలి రెండు మీరు బ్లడ్ థిన్నర్స్ లాంటివి ఏమన్నా వాడుతుంటే వారం ముందు ఆపాలి అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ముందు ఎన్ఎస్ఐడి అంటే పెయిన్ కిల్లర్స్ లాంటివి వాడకూడదు కాఫీ ఒక్కరోజు తాకుండా ఉండాలి ఇవి తప్ప పేర కాంట్రా కాంట్రాయిండికేషన్స్ ఏం లేవు తేజ సో మీరు ఒక్కసారి మీరు కలవాలి అనుకుంటే మీరు రావచ్చు సో ఎవరైనా డయాబెటీస్ పేషెంట్లు బయట చూస్తుంటే గనక ఎస్ మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు చేసుకోకపోవడం ఏమీ లేదు కొన్ని సమస్యల్ని పరీక్షల ద్వారా చేసుకోకూడదని చెప్తాను తప్ప హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి డయాబెటీస్ చేసుకోకపోవడం అంటూ ఏమీ లేదు సో ఎవరైనా కూడా ఈ క్రైటీరియాలో ఉండేవాళ్ళు చేసుకోవచ్చు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్ అందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో అండ్ వన్ డే ట్రీట్మెంట్ ఎవరైనా కూడా చేసుకునే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ఎందువల్ల అంటే మనం జస్ట్ హెయిర్ ఫాలికల్స్ని గ్రాఫ్ట్స్ని తీస్తామంటే ఎఫ్యూఈ అనే అడ్వాన్స్డ్ మెథడ్ని యూస్ చేస్తాం అంటే ఒక్కొక్క వెంట్రుక్ ఒక్కొక్క గ్రాఫ్ట్ని తీస్తే అందులో మూడు నుంచి నాలుగు వెంట్రుకులు ఉంటాయి కొంతమందికి పల్చగా ఉంటే రెండు ఇంటర్లో మట్టి స్ట్రాండ్స్ మనకు అందుబాటులో ఉంటాయి అవి తీసి ఎక్కడైతే హెయిర్ లేదో ఒకళ్ళ హెయిర్ లేని లైన్ లేని వాళ్ళు ఉంటారు అలాగే పైన ఈ వర్టిక్స్ భాగం లేని వాళ్ళు ఉంటారు ఈ వెనక భాగం లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి పెట్టడం జరుగుతుంది రెండో పాయింట్ ఏంటంటే మొత్తం బట్టతలు వచ్చేసి జుట్టంతా వెనక్కి వెళ్ళిపోయాక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్లాన్ చేసుకోకండి ప్లీజ్ మీ ఇంట్లో ఎవరికైనా కూడా అలా బట్టతలు ఉంది మీకు హెయిర్ పైకి వెళ్ళిపోతుంది అంటే మీరు ఆ చిన్నగా ఉన్నప్పుడే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్ ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీ చాలా సక్సెస్ రేట్ అండ్ మీ బట్టతలని పోస్ట్ పోన్ చేసేయచ్చు చాలా వరకు కూడా సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చిన్నగా ఉండే హెయిర్ లైన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది దాంతోపాటు మీరు పీఆర్పీ ఒకటి యాడ్ చేసుకున్నారనుకోండి ఉన్న జుట్టు ఉండిపోతుంది లేని జుట్టు పెట్టుకోవడం వల్ల ట్రీట్మెంట్ చిన్నగానే మీ హెయిర్ ప్రాబ్లం అనేది పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది రెండో కండిషన్ ఏంటి మొత్తం పై వరకు వెళ్ళిపోయింది మేడం మరి ఏం చేయాలి ఏం పర్వాలేదండి అప్పుడు కూడా రెండు సెషన్స్గా మరి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు అందులో మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా అందులో కలిసి ఉంటాయి ఒక పేషెంట్కి ఏమో బాగా ఒత్తుగా నాకు అల్లు అర్జున్లా కావాలి మహేష్ బాబులా కావాలి అని అడుగుతారు ఒక పేషెంట్ ఏమో లేదు నాకు పర్వాలేదు కొంచెం కొంచెం ఇలా మరీ బట్టతల ఉన్నగా కనిపించకుండా కాస్త బెటర్గా ఉంటే చాలు అని కొంతమంది అడుగుతారు సో ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ని బట్టి మనం ఎంతవరకు మీట్ అవ్వగలమనేది కూడా చేయొచ్చు ఒకళ్ళు బాగా ఒత్తుగా కావాలి అనుకోండి హెయిర్ ప్యాచెస్కి వెళ్ళచ్చు లేదు కొంతవరకు బెటర్ అయితే చాలు అంటే వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సజెస్ట్ చేసుకోవచ్చు సో అంత డ్యామేజ్ చేసుకోకుండా ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ దానికి లైఫ్ టైం మందులే మీరు వాడక్కర్లేదు వన్ డేలో మాక్సిమం ఎక్స్టెండ్ సెకండ్ డేలో మీకు ట్రీట్మెంట్ అయిపోతుంది లోకల్ ఎనస్తయాలు చేస్తారు మనం మాట్లాడుకుంటూనే ఉంటాం సర్జన్స్ చేస్తూనే ఉంటారు మీ ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతుంది సో మీరు ఎవరైనా కూడా రావచ్చు ఎవరికైనా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కూడా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి రావచ్చు కలవచ్చు